నెక్స్ట్ గా ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావుపై టెలిగ్రామ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ పై ప్రభుత్వం అమలు ఆస్తులు ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు రంగాల వ్యక్తుల ఫోన్లను కూడా ప్రణీత్రావు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఇక రెండు కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉన్నట్టు గుర్తించారు. ఇక ప్రణీత్రావు కేసులో పలువురు రాజకీయ నేతలు ట్యాప్ చేసిన కాల్స్ కీలక నేతలకు ప్రణీత్రావు పంపారు. ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావుపై టెలిగ్రామ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ పై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు రంగాల వ్యక్తుల ఫోన్లను కూడా ప్రణీత్రావు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. రెండు కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉన్నట్టుగా నిర్ధారించారు. ప్రణీత్రావు కేసులో పలువురు కీలక నేతలు ఫోన్ ట్యాప్ చేసిన కాల్స్ కీలక నేతలకు ప్రణీత్రావు పంపించారు. ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావుపై టెలిగ్రామ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రణీత్ పై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పలు రంగాల వ్యక్తుల ఫోన్లను కూడా ప్రణీత్రావు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. రెండు కంప్యూటర్లలో ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉన్నట్లుగా నిర్ధారించారు. ప్రణీత్రావు కేసులో పలువురు రాజకీయ నేతలు ట్యాప్ చేసిన కాల్స్ కీలక నేతలకు ప్రణీత్రావు పంపారు. ఇక ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావుపై టెలిగ్రామ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రణీత్ పై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, thank you.
ఇంకా ప్రణీత్రావు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్రావుపై టెలిగ్రామ్ యాక్ట్ నమోదు చేసేందుకు యోచిస్తున్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ పై ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసుతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శ్రావ్య. అంటే ఏమైతే ఈ ప్రణీత్రావు కేసు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో అనేకమైన కీలకమైన అంశాలు మనకు వెలుగు చూస్తా ఉన్నాయి. దీంతో మనం ప్రధానం గమనిస్తే ఈయనకు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా 50 హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తున్నారని చెప్పనగానే కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన నాయకుల ఇన్స్ట్రక్షన్స్ తోటే ఈయన ధ్వంసం చేశారని చెప్తాను కూడా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా దీంట్లో 17 సిస్టమ్స్ ద్వారా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు, తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా 30 మంది ప్రైవేట్ సహాయం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈయన రాష్ట్రంగా ప్రముఖుల ను మానిటరింగ్ చేశాడు, ప్రతిదీ కూడా రికార్డు చేశాడు చెప్తున్న విషయం మీద ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అయితే దీంట్లో చెరిపేత, పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ చేయడం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ట్యాంపరింగ్ సంబంధించిన నేరాలకు పాల్పడట్టు చాలా స్పష్టంగా ఇప్పటికే ఆయన మీద ఆరోపణలు ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రణీత్రావు కేసులో ప్రధానంగా ఈ ట్యాంపరింగ్ సంబంధించి మొత్తంగా 6 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేకమైన టీమును ఈయన ఏర్పాటు చేసుకున్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. దీంట్లో ఇప్పటికే పలువురు అధికారులు, తర్వాత దాంట్లో అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా విచారించిన నేపథ్యంలో 2 రూముల్లో రహస్యంగా 15 సిస్టమ్స్ ద్వారా ఏ రకంగా ఆయన ట్యాపింగ్ చేయగలిగాడు అన్న వ్యవహారం కాకుండా బీఆర్ఎస్లో ఉన్న ఒక 3 పేర్లు చాలా కీలకంగా ఉన్నాయి, తర్వాత వీళ్ళు దీనికి బ్యాక్ఎండ్లో ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పర్యవేక్షణ చేశారు అని చెప్పేసి అని కూడా చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర సేకరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి కాసేపులో ఈరోజు నాంపల్లి కోర్టులో దాదాపుగా వారం పాటు ఆయన్ను పోలీస్ కస్టడీకి అడగ కావాలని చెప్పేసి అని కూడా పోలీసులు పెట్టుకున్న పిటిషన్ మీద మరి కాసేపులో జడ్జిమెంట్ అవకాశం కనిపిస్తూ ఉంది. నిజంగా కనుక ఆయన్ను విచారించే క్రమంలో కనుక పోలీస్ కస్టడీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో టీఆర్ఎస్లో ఉన్న 3 నేతలు అంటే హిడెన్గా ఉండి వాళ్ళ పేర్లు బయట రాకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ కూడా పోలీసుల దగ్గర ఉన్న సమాచారం మనం గమనిస్తే పెన్ డ్రైవ్ల ద్వారా, అంటే ఈ సమాచారం ఏవైతే ఉందో సమాచారాన్ని రికార్డ్ చేసి పెన్ డ్రైవ్ల ద్వారా ఆయన పర్సనల్ కంప్యూటర్లో కూడా సేవ్ చేసుకున్నట్టు కూడా గుర్తించారు. ఆయన సంబంధించిన 2 మొబైళ్ళు అలాగనే ల్యాప్టాప్లు కూడా చెక్ చేసినప్పుడు కూడా కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించగలిగారు పోలీసులు. ఇప్పటికే మనం చూసాం ఈరోజు ఉదయాన్నే మనకు ఒక కీలకమైన అంటే డిలీట్ అయిన వాట్సాప్ చాటింగ్ను రిట్రీవ్ చేయగలిగారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం రాజు న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మనం చూపించగలిగాం. ఇదే కాకుండా ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్స్, అంటే ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేశారో, ఎవరినైతే టార్గెట్ చేశారో, వాళ్ళకి సంబంధించిన కీలకమైన ఆడియో టేప్స్ను కూడా కొంత ఆయన పర్సనల్గా సేవ్ చేసుకున్నారని చెప్పేసిన వ్యవహారం కూడా బయట వెలుగులోకి వస్తూ ఉంది. ఈయన కనుక కస్టడీ తీసుకున్న తర్వాత అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మీడియాలో ఉన్న కొంతమంది ప్రతినిధులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన 3 వ్యక్తులు ప్రధానంగా చూస్తే 3 వ్యక్తులు జిల్లాల్లో కూడా కొంతమందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ను పర్యవేక్షించారు. తమ ప్రాంతానికి చెందిన ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల ఫోన్ ట్యాప్ చేశారన్న సమాచారం సంబంధించిన దానికి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా ఇప్పటికే చేశారు. మొత్తంగా రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల ఆధారంగా మనం పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఉన్న బీఆర్ఎస్ నేతల గుట్టెట్టే అవకాశం ఉంది. అయితే మనకు కొంత సమాచారం తెలుస్తూ ఉంది, దీనికి సంబంధించి కౌంటర్గా అంటే ఆల్రెడీ మన బీఆర్ఎస్ నేతల గుట్టెట్టే అవుతూ ఉంది, వాళ్ళ మీద కేసులు అవుతూ ఉన్నాయి కాబట్టి దానికి కౌంటర్గా ముందస్తుగానే వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు అని చెప్పేసి అని కాంగ్రెస్ గవర్నమెంట్ని తప్పుబట్టే రకంగా వాళ్ళు కావాలని చెప్పేసి అని ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి అని వాళ్ళు క్రియేట్ చేస్తారని చెప్పేసి అని ఎదురు దాడికి కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతా ఉందని చెప్పేసి అన్న సమాచారం అందుకు అవుతుంది. మొత్తం మీద తప్పు చేసిన వాళ్ళు బయటపడక తప్పదు. గతంలో నడిచింది కానీ ఈసారి తెలంగాణ గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎవరిని కూడా నిలబెట్టే ప్రసక్తి లేదు. లీగల్గా అంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక టీంను ఏర్పాటు చేసి ఆ టీంకు పూర్తి స్థాయి అధికారాలు కూడా ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు అన్ని విషయాలు అంటే కేసు పెట్టడమే కాదు, పెట్టిన కేసు ప్రాసిక్యూషన్ నిలబట్టడానికి తగ్గ సాక్ష్యాలు కూడా సేకరించింది. కానీ ప్రణీత్రావు కనుక రిమాండ్ మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకుంటే మాత్రం ఈ విషయాలన్నీ కూడా ఇంకా బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాల కంటే కూడా ఇంకా చాలా విషయాలు బయటపడాల్సి ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు, దానికి తగ్గ సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు కూడా తెలంగాణ పోలీసు చెప్తున్న పరిస్థితి గమనించవచ్చు శ్రావ్య.
రైట్ థ్యాంక్ యూ నరేటి.